అరే ఏంట్రా ఇది అనేటువంటి ఒకే ఒక డైలాగ్తో యూట్యూబ్లో అందరికీ సుపరిచితుడైనటువంటి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ యశ్వంత్ ఇప్పుడు వరుసగా వివాదాలలో చిక్కుంటూ ఉన్నారు. ఈరోజు షణ్ముఖ్ యశ్వంత్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. షణ్ముఖ్ యశ్వంత్ వల్ల అన్న సంపత్, ఒక మహిళతో 10 సంవత్సరాలుగా ఆయన ప్రేమలో ఉన్నారు. ప్రేమ వాళ్ళ పెళ్లి వరకు వచ్చేసరికి ఆయన మౌనికని పెళ్లి చేసుకోకుండా మరో మహిళని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో మౌనిక పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసు మేరకు విచారించేందుకు సంపత్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళిన పోలీసులకు షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. షణ్ముఖ్ యశ్వంత్తో పాటుగా అతని అన్న సంపత్ ఈరోజు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, షణ్ముఖ్ యశ్వంత్ వరుసగా వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు. ఒక కేసులో పోలీసులు వాళ్ళ అన్నను విచారించడానికి వాళ్ళ అన్న ఫ్లాట్కి వెళ్తే అక్కడ కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. షణ్ముఖ్ యశ్వంత్ అలాగే వాళ్ళ అన్న గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్. ఏంటి సార్ ఈ అంశంలో అసలు ఏం జరిగింది? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం, ఇంకొకటి గంజాయి. రెండిట్లో కూడా తప్పులు కనిపిస్తున్నాయి మనకి. అంటే షణ్ముఖ్ యశ్వంత్ వాళ్ళ అన్నయ్య 2015 నుంచి ఒక యువతితోటి మీరు అన్నట్టు రిలేషన్షిప్లో ఉండి, అంటే ప్రేమలో ఉండి, తర్వాత ఆమెను పెళ్లి, అంటే 3 ఏళ్ల క్రితం ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యి, ఆమె నోటీస్ లేకుండా, అంటే ఆమెకి చెప్పబెట్టకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం ఆమెకి తెలిసి ఆమె పోలీసులను ఆశ్రయించింది న్యాయం చేయమని. సో ఇదే విషయం మీద పోలీసులు ఆ సంపత్ వినయ్, షణ్ముఖ్ యశ్వంత్ వాళ్ళ అన్నయ్య ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇంకొక కేసు తగిలింది వాళ్ళకి. అది మీరు అన్నట్టు షణ్ముఖ్ యశ్వంత్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు, అతనితో పాటు అతను అన్న కూడా. సో ఇట్లా 2, అంటే ఒక నేరానికి సంబంధించి విచారించడానికి వెళ్ళిన పోలీసులకి ఇంకొక కేసు తగిలినట్లయింది. ఇక్కడ షణ్ముఖ్ యశ్వంత్ అనుకోకుండా గంజాయి కేసులో పట్టుబడ్డాడు. షణ్ముఖ్ యశ్వంత్ ఇప్పుడే, అంటే ఇలా గంజాయితో పట్టుబడింది కాకుండా గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో, హిట్ అండ్ రన్ కేసు అంటే అతను మద్యం సేవించి కారు నడుపుతూ పలు వాహనాలను ఢీ కొట్టాడని గతంలో అతని మీద ఒక కేసు కూడా నమోదైంది. సో ఇట్లా అతను ఒక అవాంఛనీయమైనటువంటి ఘటనలతోటి చర్యలతోటి అతను వార్తల్లోకి ఎక్కుతున్నాడు. అతనిది కూడా ఒక ప్రేమ వ్యవహారం మనం చూసాం. సో బిగ్ బాస్ 5లో అతను ఒక కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్ సిరీ తోటి అతను, అంటే సన్నిహితంగా ఉండటం, ఇదంతా అతని అప్పటి స్నేహితురాలు ప్రేమికురాలు ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు మీకే తెలియాలి, ఆమె పేరు సునైనా, దీప్తి సునైనా రైట్, దీప్తి సునైన, వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని ఇవన్నీ కూడా మనం వార్తల్లో చదివాం. సో ఇప్పుడు ఇలా యశ్వంత్ దీంతో పట్టుబడి ఈ గంజాయి కేసులో పట్టుబడటం, అంటే గంజాయి అనేది ఏ స్థాయిలో జనంలోకి వెళ్ళిపోతా ఉంది, దాన్ని అరికట్టడంలో ఎలా ప్రభుత్వ యంత్రాంగాలు వైఫల్యం అవుతున్నాయి అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ. అంటే ప్రభుత్వం ఎంత కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ గంజాయి వినియోగం, డ్రగ్స్ వినియోగం అనేది పెరుగుతూనే ఉంది నానాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూసుకోవచ్చు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ యశ్వంత్ వాళ్ళ ఇంట్లోనే గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. అవును. సో అంటే ఈ గంజాయి అనేది అంత విచ్చలవిడితనంతో వచ్చేస్తూ ఉంది రకరకాల మార్గాల ద్వారా. పోలీసులు ఎంత ట్రేస్ చేయాలని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళ కళ్ళు కప్పి ఏదో ఒక మార్గంలో మనం చూస్తున్నాం. గంజాయి చాక్లెట్లు కూడా, చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అనేది వచ్చేసింది. సో అది ఎట్లా అమ్ముతున్నారు, ఏంటి, ఎలా వెళ్తుంది అనేది ఒక పెద్ద నెట్వర్క్గా తయారైపోయింది. ఇది వాళ్ళకు కూడా, పోలీసులకి, నార్కోటిక్స్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ బ్యూరో వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్ అయినటువంటి వ్యవహారమే. ఈ మధ్యలోనే చాలా చోట్ల వేరే, ఇక్కడ హైదరాబాద్లో కాకుండా వేరే తెలంగాణలోని ఒక వేరే జిల్లాలో పెద్ద మొత్తంలో కిలోల కొద్దీ ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబట్ట మనం చూసాం. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, అంటే యువత అనేది ఏ వైపు ఎలా ఇవాళ వాళ్ళకి, అంటే మంచి కంటే చెడు చాలా త్వరగా చేరిపోతుంది అన్నట్లుగా, ఎంజాయ్మెంట్ అనేదానికి, ఎంటర్టైన్మెంట్ అనేదానికి వాళ్ళు ఈజీగా
వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంటారు యూత్ అనేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే తెలియదు, ఆ ఉడుకు రక్తంలో వాళ్ళు చేసే తప్పడాటల వల్ల వాళ్ళకి ఆ గంజాయి, ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళు ఈ స్మగ్లర్స్ కానీ, వాళ్ళు టార్గెట్ చేసుకుని, యూత్ను టార్గెట్, అలాగే విద్యార్థులను టార్గెట్ చేసుకుని, సో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళని బలి పెడుతున్నారు. సో అట్లా వాళ్ళ జీవితాలు కూడా ఆ టైంలో అంటే వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని దాని నుంచి బయటపడే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. పట్టుబడిన వాళ్ళకి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఎంత ఇదిగా మళ్ళీ గంజాయి కానివ్వండి, వేరే డ్రగ్స్ కానీ, డ్రగ్స్ పిల్స్ కూడా చాలా విరివిగా వస్తున్నాయి అని చెప్పేసి వార్త. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీసే గతంలో చాలామంది పట్టుబడినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇది కేవలం సినిమాకి, అంటే సినిమా వాళ్ళు గ్లామర్ ఫీల్డ్ కాబట్టి త్వరగా వాళ్ళ గురించిన విషయాలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్. కానీ ఇది కేవలం అదే కాదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కూడా రష్మి గారిని అడిగి, ప్రముఖ సామాజికవేత్త వరలక్ష్మి గారు మనతో ఉన్నారు ఇదే అంశం మీద స్పందించడానికి. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు, చూస్తూనే ఉన్నాం ప్రముఖ యూట్యూబర్ షణ్మక జశ్వంత్ వారి ఇంట్లో గంజాయి సేవిస్తూ ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. వారి అన్న సంపత్ వినయ్ ఒక మహిళను, అంటే మౌనిక అనేటువంటి ఒక మహిళను 10 సంవత్సరాలుగా ప్రేమ పేరుతో ఆవిడతో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు ఆవిడని కాదని వేరే వారిని వివాహం చేసుకోవడం జరిగింది. మౌనిక ఈ విషయానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయగా ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు సంపత్ ఫ్లాట్కి వెళ్తే వాళ్ళకి అక్కడ షాకింగ్ విషయాలు కొన్ని తెలిసాయి. అక్కడ గంజాయి సేవిస్తూ వీళ్ళిద్దరు కూడా పట్టుబడ్డారు పోలీసులకి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనే విషయంలో చూస్తే ప్రేమ అనేటువంటిది తప్పు కాదు. ఒకరిని ప్రేమించడం, వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆరు ఇద్దరికి ఇష్టమైతే లైంగికంగా వాళ్ళు ఏకమవుతారు అనుకునే దాంట్లో కూడా తప్పు లేదు. బట్ ఆ కమిటెడ్ వాళ్ళకి ఏదైతే ఉందో, ఒక కమిట్మెంట్ ఏదైతే ఇచ్చి ఉన్నారో దాన్ని నిలబెట్టుకునే దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా ముందస్తుగానే ఉండాలి వాళ్ళు. సో ఒక అమ్మాయిని మోసం చేయడం అనేటువంటిది, లైంగికంగా తనని అన్ని ఇబ్బందులకు గురి చేసి అబార్షన్ కూడా చేయించారని చెప్పని న్యూస్లో చూస్తున్నాము. అట్లా చేసిన తర్వాత కూడా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది రెండు తప్పులు. ఆ సంపత్ వాళ్ళ అన్న షణ్ముఖ వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వారి ఈ రెండు కూడా తప్పులే. అండ్ ఇంకో విషయం వచ్చేటప్పటికీ షణ్ముఖ అనే ఈ వ్యక్తి మన బిగ్ బాస్లో ఒక మంచి సెలబ్రిటీగా ఒక ఫ్లో తీసుకొని వెళ్ళిండు. యూత్ అందరు కూడా ఆయన యూట్యూబ్లకు కూడా లైక్ చేయడము, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్, యూత్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేటువంటిది కూడా మనం చూసి ఉన్నాము. సో బిగ్ బాస్ లో ఉండి సెలబ్రిటీగా ఉండి అంటే చాలా మందిని మోటివేట్ చేయగల స్టేటస్ కి చేరుకున్న వీళ్ళు దాన్ని మర్చిపోయి సొసైటీలో ఉండేటువంటి యూత్ ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండే ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. దీన్ని కంపల్సరీగా ఈ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా వీటిని కంటిన్యూషన్లో వెళ్లకుండా వారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది 100% జరగాలి. అండ్ అట్లానే ఎక్కడెక్కడ సెంటర్స్లో సో ఈ డ్రగ్స్ వీళ్ళు తీసుకోవడము యువతను తప్పుదారి పట్టించే విధంగా ఉండేటువంటి ఈ సెలబ్రిటీస్ వీళ్ళని మనం సెలబ్రిటీ అని చూడకుండా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళు చేస్తుండే యాక్ట్ మొగ తీసుకొని ముందుకు వెళ్లాల్సిన యువత, వీళ్ళే ఇన్ని తప్పిదారు కళ్ళు మూసుకుంటుంటే యువతకు చాలా నచ్చిన వాళ్ళ మైతం. రీసెంట్ గా విన్నాము సీఎం గారు కూడా ఎక్స్ట్రా ఆఫీషియల్స్ కావాలి నార్కోటిక్ టుడే మానిటర్ చేయడానికి అని చెప్పి అప్పుడే ఇచ్చే దిశగా వెళ్ళి వెళ్తున్నాము అనేటువంటిది జనవరిలో ఒక దేనికి గుర్తు ఈ తక్షణ చర్యలు వాళ్ళు. బట్ వాళ్ళకు పోటీగా మన వాళ్ళలో కూడా ఇట్లా తయారవుతున్నారంటే ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. మేడం, పలుమార్లు మౌనిక మీద, యా వరలక్ష్మి గారు, పలుమార్లు మౌనిక మీద లైంగికంగా దాడి చేశాడు సంపత్ అంటూ కూడా మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే నేను ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు నాకు తను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. చాలా బాధాకరం సార్. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు తనకు తెలుసు, అంటే ఇప్పుడు
ఒకటి రెండు సార్లు చూసినప్పటికే అన్నిసార్లు కలిసినప్పుడు మరి వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉన్నది, ఏ విధమైనటువంటి కమిట్మెంట్ ఉన్నది అని తెలుసుకోలేకుండా. యజ్ఞమూర్తి గారు, మనం చూస్తూనే ఉన్నాం ఆవిడ మౌనిక ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ సంపత్ వినయ్ పలుమార్లు నా మీద లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. నేను గర్భవతి అయితే గర్భనిరోధక మాత్రల ద్వారా నాకు గర్భం తీసేదాగా వాళ్ళు ప్లాన్ చేశారు అంటూ కూడా ఆవిడ కొన్ని పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఫొటోస్ కూడా మనం డిస్ప్లే మీద చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఏంటంటే మనం ఆ అమ్మాయి చెప్పే వర్షన్ అయితే అది, బట్ లైంగిక దాడి అనేది కరెక్ట్ టర్మ్ కాదేమో. ఎందుకంటే ప్రేమలో ఉన్న వాళ్ళ మధ్య శారీరక సంబంధాలు ఏర్పడటం అనేది సాధారణంగా జరిగే విషయమే. సో దాన్ని అంటే కేసు పెట్టే విషయంలో అలా కొంచెం హార్ష్గా పెట్టే ఉద్దేశంతో అలా పెట్టి ఉండొచ్చు. ఈ అభాషణ చేయటం ఇదంతా కూడా అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిందా ఏంటి అనేది కూడా అది విచారణలో తేలాల్సినటువంటి విషయాలు. బట్ ఏదేమైనా సరే ప్రేమలో ఉన్న వాళ్ళ మధ్య ఆమె వరలక్ష్మి గారు చెప్పినట్టు అది తప్పేమీ కాదు. ఇద్దరు పరస్పరం ఆడామగా ఇష్టపడినప్పుడు వాళ్ళిద్దరూ శారీరక బంధం ఉంటే గనక దాన్ని ఎవరు ఆక్షేపించాల్సిన అవసరం లేదు అనేది ఉన్నటువంటి ఒక. మేడం, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాధితురాలకి న్యాయం జరిగింది అంటే ఏం చెప్తారు మేడం? ఇమీడియట్ గా మహిళలను కాపాడుకునేటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలకు కూడా మభ్య పెట్టకుండా పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి చట్టాలని అమలు చేస్తూ వాళ్ళు కనుక తీసుకోగలిగితే 100% మహిళలకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే దిశగా ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చూసినాం, ఇక్కడ అక్కడ ఎవరైనా మహిళలకు ఇట్లాంటి ఏదైనా అన్యాయం జరిగింది అనుకుంటే ఫస్ట్ స్టెప్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ దేర్. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేట్ తోటే వాళ్ళ కమిట్మెంట్ తోటే ఆ నేరస్తులకు శిక్ష పడడం కావచ్చు, సరైన రీతిలో వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలే అందుకు కారణం. అంటే ధైర్యం మా మహిళలకి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మాకు చట్టాలు ఉన్నాయి అనేటువంటి ధైర్యం మాకు ఏ కోశాన కూడా మాకు చాలా మెండుగా ఉంటుంది. కానీ అవి ఎట్టి పరిస్థితిలో నిర్వీర్యం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తక్షణ కర్తవ్యంగా చర్యలు తీసుకొని ఎలాంటి వాటికి కూడా లొంగిపోకుండా మన మహిళలు, మన ఇంట్లో వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, మన కుటుంబ సభ్యులకైతే మనం ఏ విధంగా మనము సపోర్ట్గా ఉంటాము అనేటువంటి దిశగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు కనుక చర్యలు తీసుకుంటే ఇమీడియట్గా శిక్ష పడాలి. ఇట్లా అన్యాయాలు చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా శిక్షలు పడాలి. అంతేగాని ఇవాళ కేసు బుక్ చేశామా, 10 రోజులకు ఏమన్నా ఎఫ్ఐఆర్ అయ్యిందా, తర్వాత ఏమన్నా ఇట్లా అయిందా, కోర్టు పుట్టప్ చేస్తున్నామా లేదా, ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి మనము చట్టాలు మనం వాళ్ళకి పెడుతున్నాము అనే దాని మీద అటెన్షన్ ఇస్తే 100% మహిళలకి న్యాయం అనేటువంటి జరుగుతుంది, తక్షణంగా జరుగుతుంది. నేను మళ్ళీ కూడా నేను చెప్తాను, మొన్న ఎప్పుడో కూడా ఏదో దాంట్లో నేను అన్నట్టు గుర్తు, డిలే అయినటువంటి జస్టిసు జస్టిస్ కాదు. తక్షణంగా జరిగేటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అప్పుడే 100% న్యాయం జరిగినట్టు. ఇప్పుడు కేసు పెట్టడం అనేటువంటి జరిగి దాంట్లో జాప్యం జరిగి కోర్టు పుట్టప్ చేసే దాంట్లో జాప్యం జరిగి కోర్టు హియరింగ్లో జాప్యం జరిగి 2-3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ సివియారిటీ ఎంత పోతుంది, ఈ బాధలతో ఇంకా మా లైఫ్సే ఇట్లా అని ఒక అడ్జస్ట్మెంట్లో వెళ్ళాలి అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అట్లా కాకుండా ఇమీడియట్లీ షణ్ముఖ్ వాళ్ళ అన్న మీద కూడా తక్షణంగా కేసు బుక్ చేయాలి, అరెస్ట్ చేయాలి, తర్వాత బెయిల్ అట్లాంటిది ఇవ్వకుండా చట్టాలని ఖచ్చితంగా అమలు పరచాలి. అట్లయితేనే అమ్మాయి కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడ మరి ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పుడు ఇటు ప్రేమించిన అమ్మాయి నష్టపోయింది అండ్ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి కూడా నష్టపోయింది. మరి ఆ అమ్మాయి సంగతి ఇది కూడా మనం తీసుకోవాల్సినటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ. సో షణ్ముఖ్ మీద కూడా అంటే నార్మల్ గా ఇంకెవరో ఇట్లా చేశారు అనుకుంటే అదొక రీతిన మనం తీసుకున్నట్టయితే షణ్ముఖ్ అనేటువంటి వ్యక్తి ఒక సెలబ్రిటీగా ఉండి బిగ్ బాస్ లో ఉండి అంతమంది యూత్ తోటి ఓట్లు వేయించుకోబడి దినదినం ఆయన చేస్తున్న యాక్టివిటీస్లో అంత యూత్ అందరు కూడా ఆయనకు ఇన్స్పైర్ అయ్యి ఎన్నో ఓట్లు వేసి గెలుపు దిశగా ఆయన తీసుకెళ్తున్నటువంటి ఎంతో ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని మిస్యూజ్ చేసి యువతను పక్కదారి పట్టించే దిశగా
అది కూడా సమాజానికి చేటు చేసే విధంగా షణ్ముఖ్ బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద కూడా చాలా సివియర్ కేసు నమోదు కావాలి, ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ అనేటువంటిది రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షణ్ముఖ్ కూడా ఇంకొక అమ్మాయి ఎవరితో కూడా లవ్లో ఉన్నాడని, ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ పార్టిసిపెంట్ అంతకన్నా ముందు దాంట్లో అని చూశాను. ఆ అమ్మాయి ఇనిషియేటివ్ కూడా ఈ దాంట్లో ఉండాలి, ఏది ఈ కేసు తీసుకువెళ్లే దాంట్లో కూడా ఆ అమ్మాయి ఇనిషియేటివ్ ఉండాలి. అంటే ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరైనా సరే ఎంతో మంది ఫాలో చేస్తారు, వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో మనము అట్లనే చేయాలి అని చెప్పని అనుకునేటువంటిది ఉంటుంది. సో దీప్తి సునైనా, ఐ రిమెంబర్ దీప్తి సునైనా కూడా యాక్టివ్ అవ్వాలి షణ్ముఖ్ సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో. ఏ విధంగా ఆయన చేస్తున్నటువంటి ఈ యాంటీ సోషల్ ఎయిల్మెంట్స్ కి సంబంధించినవి ఉన్నాయో ఖచ్చితంగా కేసు సివియర్ గా బుక్ చేయాలి, చట్టాలు ఖచ్చితంగా అమలుపరచాలి, క్విక్గా అమలుపరచాలి. ఇదే మేము కోరుకుంటున్నటువంటి. వరలక్ష్మి గారు నమస్తే. తర్వాత మనం ఇది షణ్ముఖ్ విషయానికి వస్తే, తను ఎంతో టాలెంటెడ్ పర్సన్, ఒక ఆర్టిస్ట్ నటుడు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని చెప్పేసి ఒక మంచి సిరీస్ చేసిన వాడు. సో అలాంటి వాడు ఇలాంటి చెడు వ్యసనాలకి లేదా చెడు పనులకి పాల్పడుతూ తన కెరీర్ని తనే నాశనం చేసుకుంటున్నాడు, అంటే స్వయం కృతాపరాధం అంటాడు కదా. సో ఎంతో భవిష్యత్తు ఉన్నట్టు అతను ఇలా ఒక సెలబ్రిటీ స్టేటస్కి ఎదుగుతున్న అతను, బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అతను ఇలా చేసుకుంటూ తన కెరీర్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. సో ఇది అందరికీ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది. ఇలాంటి పనులు కనుక చేస్తే అసహించుకుంటారు కానీ ఎవరు అతన్ని సమర్థించరు. కానీ తను నలుగురికి 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి, తనను అభిమానించి తన ఇంత పేరు తీసుకొచ్చిన వాళ్ళకి అతను ఇలా ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ మంచి పనులు చేస్తూ ఇలా గంజాయి చేస్తూ పట్టుబడి చెడ్డ పేరు తెచ్చుకొని తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకుంటే అది అతనితో పాటు అతన్ని అభిమానించే వాళ్ళని కూడా బాధ పెడుతుంది. సో ఇది అతను ఇలాంటి వాడు గుర్తించాల్సినటువంటి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.